వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ యాదవ యువసేన ఆధ్వర్యంలో గణనాథుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యూత్ సభ్యులు 23 సంవత్సరాలుగా గణనాథుని నెలకొల్పి సేవలు తరిస్తున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమాలు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. శుక్రవారం మహిళా భక్తులు అధిక సంఖ్యలో కుంకుమ పూజలో పాల్గొన్నారు. గత 23 సంవత్సరాల నుండి యాదవ సేవ యాదవ యువ సేన వాళ్ళు నిర్వహించినటువంటి గణేష నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఈరోజు మహిళా మనులు కుంకుమ పూజ చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కుంకుమ పూజ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వినాయక మండపంలో కుంకుమ పూజ చేసుకోవడం ఆనవాయితీ. ఈ యొక్క కుంకుమ పూజ ఎందుకంటే అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ మనం ఉండాలి అనేటువంటి కోరుకునే ఉద్దేశంతో ఈ యొక్క సంఘం తరఫున ఈ యొక్క కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది. ఇది కుంకుమ పూజ చాలా విజయవంతంగా చేయడం జరిగింది. యాదవ యువసేన ఆధ్వర్యంలో ఈరోజు కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. దీనికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. మేము ప్రతిసారి యథావిధిగా గత 23 సంవత్సరాల నుంచి ఈ గణేష్ పండుగను చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతలకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం మేము మా యాదవైన గణపతి పండుగను చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. మరియు ఈరోజు సాయంత్రం 6:30 అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము.